Hi biddies, welcome back to our channel. I am Gayatri Andrella. నేను చాలా బాగున్నాను, చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. కొత్త హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇన్ని రోజులు కూడా నేను కొన్ని రివ్యూస్ చేయడానికి టైం తీసుకున్నాను అన్నమాట. సో అవన్నీ టెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు చాలా మంది అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేయబోతున్నాను. అదే ఇందులేఖ బ్రింగ్రాజ్ ఆయిల్ అన్నమాట. ఇది అరౌండ్ నేను 1 month యూజ్ చేశాను అండ్ 2 bottles కంప్లీట్ చేసుకున్నాను. నాది ఫుల్ లాంగ్ హెయిర్ అన్నమాట. సో నాకు ఒక బాటిల్ సరిపోలేదు 1 month కి. అండ్ దీని హానెస్ట్ రివ్యూ 1 month వాడి చూసాక మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంటర్నెట్ లో సర్చ్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది చాలా మందికి. దాని గురించి హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ అని చాలా మంది సర్చ్ చేస్తున్నారు. సో దాంట్లో మెయిన్ గా ఫస్ట్ వచ్చేది మనకి బ్రింగ్రాజ్ ఆయిల్. సో ఇందులేఖ బ్రింగ్రాజ్ ఆయిలే వస్తుంది. టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు 4 months యూజ్ చేసుకుంటే కంప్లీట్ గా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని. సో అందుకనే దీన్ని టెస్ట్ చేశాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు, మేడం హానెస్ట్ రివ్యూ ఇవ్వండి ఇది యూజ్ చేసి అడిగారు. సో ఇలాగే వేదిక్స్ రివ్యూ కూడా చేశాను. ఒకవేళ మీరు కావాలంటే దాన్ని కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్ లో ఇస్తాను. అండ్ ఆల్వేస్ నేను ఒక 1 month యూజ్ చేశాక దీని రిజల్ట్స్ నా సబ్స్క్రైబర్స్ తో షేర్ చేస్తాను, హానెస్ట్ రివ్యూ. సో ఇది కూడా నేను 1 month యూజ్ చేశాను అనమాట. 2 bottles. నాది లాంగ్ హెయిర్ కాబట్టి 1 bottle సరిపోలేదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అనమాట, ప్యాకేజింగ్ అనమాట. ఇది దీనికి ఇది 234 rupees ఉంది. ఇది ఎంత అంటే 50 ml అనమాట, ఓన్లీ 50 ml. ఇది మీకు 234 rupees వస్తుంది. కాస్ట్లీయెస్ట్ ఆయిల్ హెయిర్ కేర్, హెయిర్ ఫాల్ కంట్రోల్స్ దాంట్లో ఎక్కడ చూసినా మీకు ఇది కాస్ట్లీయెస్ట్ ఆయిల్ అని నేను అనుకుంటున్నాను. అండ్ అంతేకాదు మన హెయిర్ కి మంచి చేసేది ఏంటంటే బ్రింగ్రాజ్. చాలా చాలా ఎవ్రీథింగ్ A to Z మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా బ్రింగ్రాజ్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకే వీళ్ళు బ్రింగ్రాజ్ ఆయిల్, బ్రింగా ఆయిల్ అనమాట. ఇందులేఖ బ్రింగా ఆయిల్ అని దీనికి పేరు పెట్టారు. మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఇదే. కాకపోతే వాళ్ళు మనకి 4 months కంటిన్యూస్ గా రూట్స్ కి అప్లై చేసుకోవాలి అన్నారు. రూట్స్ కి అప్లై చేసుకుంటే నాకైతే సరిపోలేదు. సో కంప్లీట్ గా హెయిర్ కూడా అప్లై చేసుకోవాలి కదా, పైన ఒక ఆయిల్ కింద ఒక ఆయిల్ అప్లై చేసుకోలేం కదా. సో నాకైతే ఈ 50 ml ఏమాత్రం సరిపోలేదు. వీక్లీ 3 times యూజ్ చేశాను నేను. సో రెగ్యులర్ నా హెయిర్ కేర్ రొటీన్ లో వీక్లీ 3 times ఆయిల్ అప్లై చేసుకుంటాను. వీక్లీ 1 or 2 హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకుంటాను అనమాట. సో దాంట్లో పార్ట్ గానే నేను దీన్ని యూజ్ చేశాను. ఇప్పుడు దీని ప్యాకేజింగ్ ఈ విధంగా మీకు చూపించాను కదా. రూట్స్ కి ఎక్కువ అప్లై చేయాలి, స్ట్రెంగ్తన్ అవుతాయని చెప్తున్నారు. అండ్ మీరు ఓపెన్ చేసినట్లయితే ప్యాకేజింగ్ మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి కోమ్ లాగా ఇచ్చేస్తారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వన్స్ ఇది మనం సీల్ ఓపెన్ చేశాక మాత్రం మీరు ట్రావెల్ చేయడానికి ఇది పనికిరాదు. ఎక్కడికైనా వెళ్తున్నా, వేరే ఊరికి వెళ్తున్నా కూడా ఇది మనకి ఇక్కడ నుంచి లీక్ అవుతుంది అనమాట. ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. వన్స్ ఇది కోమింగ్ అనేది కూడా చిన్న షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా ఈ విధంగా నీట్ గా ఈ విధంగా అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో నాకైతే లాంగ్ హెయిర్ లో చిక్కు పడిపోతుంది. కింద వరకు కూడా నేను తీసుకెళ్లాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో నాకు ఇది ఒకటి డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో నుంచి ఆయిల్ వస్తుంది అనమాట మీకు. లైక్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో దీంట్లో నుంచి ఈ విధంగా మీకు డ్రాప్ బై డ్రాప్ చూస్తున్నారు కదా ఎట్లా వస్తుంది ఆయిల్. సో నేను డైరెక్ట్ గా అయితే అప్లై చేయలేకపోయాను. చాలా బాగుంది, నాకు నచ్చింది, ఇన్నోవేటివ్ గా ఉంది. బట్ ఏంటంటే నా హెయిర్ కి ఇది సూట్ కాలేదు. లాంగ్ హెయిర్, కర్లీ హెయిర్, అందులో నాది ఈజీగా చిక్కు కూడా పడిపోతుంది అనమాట. కింద వరకు కూడా ఇది అప్లికేషన్ కి పనికిరాదు. సో నేను చేత్తోనే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏ విధంగా అప్లై చేసుకున్నానో మీకు ఆయిల్ చూపిస్తాను. సో కంప్లీట్ హెయిర్ కి నేను ఏ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నానో ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తాను, ఎందుకంటే లాంగ్ హెయిర్ కి అప్లికేషన్ అంటే నాకు 5 to 10 minutes మినిమం పడుతుంది అనమాట. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను వీడియో. రూట్స్ వరకు కూడా దీంతో అప్లై చేసుకునేదాన్ని అనమాట, ఎందుకంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రెస్ చేస్తూ రూట్స్ వరకు కూడా దీన్ని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మిగిలిన ఆయిల్ నేను బయటికి తీసుకుని చేతితో అప్లై చేశాను అనమాట. సో మీరు ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ పడుతుంటే మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. సో ఈ విషయం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. वीकली 3 टाइम्स ఈ విధంగా నేను ఆయిల్ అప్లై చేశాను అన్నమాట రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా ఎందుకంటే టిప్స్ ని నెగ్లెక్ట్ చేయకూడదు టిప్స్ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయన్నమాట రెగ్యులర్ గా మీరు కేర్ తీసుకుంటూ ఉంటే సో ఈ విధంగా వీక్లీ 3 టైమ్స్ నేను రెగ్యులర్ గా 1 మంత్ ఈ ఇందులేఖ భృంగ్ ఆయిల్ యూస్ చేశాను అన్నమాట సో దీని రివ్యూ ఇప్పుడు మనం చూద్దాం నేను యూస్ చేసినదే ఈ పద్ధతితో మీకు చెప్పేశాను సో మెయిన్ గా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా దీని గురించి మాట్లాడుకుందాం ఇది నా హానెస్ట్ రివ్యూ ఇలా ఎలాంటి స్పాన్సర్ వీడియో కాదు ఈ ఛానల్ లో నేను స్పాన్సర్ వీడియోస్ చేయను ఓన్లీ హానెస్ట్ రివ్యూస్ మాత్రమే నేను యూస్ చేసి టైం తీసుకుని మాత్రమే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రివ్యూ చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో మెయిన్ కింగ్ ఇంగ్రీడియంట్ భృంగరాజ్ సో భృంగరాజ్ ఉండటం వల్ల నేను దీన్ని రివ్యూ కూడా చేస్తున్నాను చాలా మంది డిఫరెంట్ నేమ్స్ చెప్తూ ఉంటారు కింద ఆయిల్ రివ్యూ చేయండి ఈ ఆయిల్ రివ్యూ చేయండి అని నాకు నచ్చి అది కొంచెం ఆయుర్వేదిక్ అయి ఉండి ఉపయోగపడుతుంది అనుకునే వాటిని నేను రివ్యూ చేస్తానండి మామూలు వాటిని అయితే నేను రివ్యూ చేయను ఎందుకంటే ఇట్స్ టైం వేస్ట్ దీంట్లో ఏమైనా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటే మనం తెలుసుకోవాలి అలాంటిది కంప్లీట్ గా వేస్ట్ ప్రొడక్ట్స్ అయితే నేను రివ్యూ చేయదలుచుకోవట్లేదు అండ్ దీంట్లో భృంగరాజ్ ఉంది కాబట్టి దీన్ని నేను రివ్యూ చేశాను అండ్ సెకండ్ మోర్ థింగ్ ఇంత చిన్న బాటిల్ 50 ml మీకు 234 రూపీస్ ఉంది ఇది చాలా చాలా కాస్ట్లీ ఎందుకంటే మీకు మార్కెట్ లో భృంగరాజ్ అనే పేరుతో చాలా మనకి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి బట్ ఇదొక్కటి చాలా కాస్ట్ అనిపించింది నాకు అఫ్ కోర్స్ జుట్టు మరీ ఊడిపోతుంది పట్టుకుంటే ఊడిపోయే వాళ్ళకి అండ్ హెయిర్ థిన్నింగ్ అయిపోతుంది బాల్డ్ హెడ్ వస్తుంది అనుకునే వాళ్ళు డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు ఇది నా ఒపీనియన్ ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ కాబట్టి అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే దీన్ని ఏం చెప్పారంటే వాళ్ళు మినిమం 4 months యూజ్ చేయాలి రెగ్యులర్ గా అన్నారు 4 months అంటే ఇట్స్ రియల్లీ లాంగ్ టైం నా ఉద్దేశంలో ఎందుకంటే మీకు మంచి ఫుడ్ తీసుకుంటూ మంచి హెయిర్ షాంపూ యూజ్ చేస్తూ హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటే గనక విత్ ఇన్ 1 month మీకు కంప్లీట్ హెయిర్ ఫాల్ ఆగిపోయి హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది నా ఛానల్లో వేల మంది సబ్స్క్రైబర్స్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి వాళ్ళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ నాకు అందించారు కూడా అండ్ నేను కొత్తగా న్యూ హెయిర్ కేర్ స్కిన్ కేర్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు ఫాలో అవ్వండి వ్యూస్ కోసం కాదు ఈ ఛానల్లో ఓన్లీ హానెస్ట్ టిప్స్ మాత్రమే నేను షేర్ చేస్తాను నేను ప్రొఫెషనల్ గా ఒక బ్యూటీషియన్ అన్నమాట ఇప్పుడు నేను హోమ్ మేకర్ గా ఉన్నాను అందుకనే యూట్యూబ్ ద్వారా నా టిప్స్ అని నేను అందరితో షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా మీ హెయిర్ కి ఎలాంటి సమస్యలున్నా స్కిన్ కి ఎలాంటి సమస్యలున్నా కింద మీరు కామెంట్ చేయండి అండ్ నేను దాని ప్రకారమే వీడియోస్ కూడా చేస్తున్నాను స్కిన్ కేర్ హెయిర్ కేర్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను తప్పకుండా మనందరం కలిసి మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుందాం అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంత టైం వాడాక మీకు రిజల్ట్ రావడం అనేది నచ్చిన విషయం ఇదే ఎందుకంటే 1 month లోనే మీకు రిజల్ట్ రావాలి యాక్చువల్ గా తర్వాత ఏంటంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మీరు ఫాలో అవుతూ ఉంటే 1 month లో గ్యాప్ వచ్చాక కూడా కంటిన్యూ చేయాలని వీళ్ళ ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను సో ఇదే వాడాలని ఏం లేదు తర్వాత అయినా మీరు హోమ్ మేడ్ ఆయిల్స్ చాలా ఉన్నాయండి నా ఛానల్లో నేను చెప్పాను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవటానికి 1 week లో మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే సూపర్ టిప్స్ ఈ ఛానల్లో ఉన్నాయి చాలా మంది ఫాలో అయ్యారు బట్టతల పడిపోతుంది ఆల్మోస్ట్ థిన్ హెయిర్ వస్తుంది అనుకున్న వాళ్ళకు కూడా మంచి హెయిర్ ఆయిల్స్ చెప్పాను నేను ఆనియన్ హెయిర్ ఆయిల్ చెప్పాను అండ్ అలోవెరా హెయిర్ ఆయిల్ చెప్పాను ఇలాంటివి యూజ్ చేసుకుంటే తప్పకుండా మీకు మంచిగా హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది ఇంత కాస్ట్లీ ప్రొడక్ట్ మీద మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్ గా అండ్ ఆమ్లా భృంగరాజ్ పౌడర్స్ తో నేను కమింగ్ వీడియోస్ చేయబోతున్నాను చాలా సింపుల్ అనమాట అంతేకాదు వైట్ హెయిర్ రాకుండా కూడా నేను వీడియోస్ చేశాను ఆయిల్ కూడా అవి కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి అండ్ నాకు అరౌండ్ 4 to 5 years బ్యాక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు వైట్ హెయిర్ వచ్చింది ఆ వైట్ హెయిర్ కంప్లీట్ గా బ్లాక్ చేసుకున్నాను న్యాచురల్ వేలో కూడా సో ఇలా ఇంట్లో వాటితోనే మనం న్యాచురల్ గా రెమెడీస్ చేసుకోవడానికి ట్రై చేయాలి నేను ఇదైతే కంప్లీట్ గా వేస్ట్ అనను బాల్డ్ హెడ్ పడిపోతుంది పట్టుకుంటే జుట్టు రాలిపోతుంది అనుకునే వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు బట్ ఏంటంటే మీరు దీంతో పాటు హెల్దీ డైట్ తీసుకోవాలి ఐరన్ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి కెమికల్ షాంపూస్ మానేయాలి కంప్లీట్ గా ఒక హెల్దీ ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా వీక్లీ 3 times ఆయిలింగ్ పెట్టుకోవాలి వీక్లీ 1 ఏదైనా ఒక ప్యాక్ గనక మీరు పెట్టుకుంటే హెయిర్ ఫాల్ కంప్లీట్ గా తగ్గిపోతుంది దాంతో పాటు ఈ హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది 40 years లోపు కనుక చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది ఆ ఏజ్ లో డెఫినెట్ గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ సో మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి ప్లే లిస్ట్ చెక్ చేయండి న్యాచురల్ ఇంట్లో దొరికే ఐటమ్స్ తో మనం ఈ విధంగా చేసుకోవాలని సో కంప్లీట్ గా A to Z రివ్యూ ఏంటంటే ఇది కాస్ట్ ప్రోడక్ట్ ఆయుర్వేదిక్ కాబట్టి నేను రివ్యూ చేశాను yes you can go for it అఫోర్డ్ చేయగలరు అనుకుంటే తప్పకుండా వాడచ్చు బట్ నేను హోమ్ మేడ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఆయిల్స్ చేసుకోమని చెప్తున్నాను. దట్స్ మై హానెస్ట్ రివ్యూ ఆఫ్టర్ యూజింగ్ 1 month. సో ఫ్రెండ్స్, ఈ హానెస్ట్ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఇలాంటి బ్యూటీ, హెల్త్, హానెస్ట్ రివ్యూస్ అండ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా వస్తాయి. సీ యు నెక్స్ట్ విత్ మోర్ టిప్స్. బై బై.